మాల మహానాడు వ్యవస్థాపకులు పివీరావు 14వ వర్ధంతిని పురస్కరించుకుని మేడ్చల్ పట్టణంలో ఆయన విగ్రహానికి ఆ సంఘం జిల్లా అధ్యక్షులు సూర్యం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పివీరావు మాలల కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయుడన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తామని చెప్పారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అధ్యక్షులైనటువంటి కనకాల సూర్య గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర కన్వీనర్ వైర్ రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేడ్చల్ మున్సిపాలిటీలోని పట్టణంలోని వర్ధంతిని జరుపుకుంటున్నాం. మాలల కోసం తన ప్రాణత్యాగం చేసి ఎవరైతే కుట్రపూరితంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడుతో సహా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ రోజు ఎస్సీ వర్గీకరణను కావాలని పార్లమెంట్లో చట్టం చేస్తే ఆ చట్టం మీద సుప్రీంకోర్టుకు వెళ్ళి న్యాయపరమైన చిక్కులను తొలగించి ఎస్సీ వర్గీకరణ అనే దాన్ని సుప్రీంకోర్టులో ప్రత్యేకించిన మహనీయుడు పివీరావు.